రెడ్డిలకే పరిపాలించే సామర్థ్యం ఉందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ పుంజాల వినయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులకు గాను 10 మంది రెడ్డి కులస్తులేనని, అయినప్పటికీ రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోని గత ముఖ్యమంత్రులలో ఒక్క వైఎస్ఆర్ మినహాయిస్తే అందరూ సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులే అన్నారు. తరతరాలుగా బీసీలను అడగదొక్కే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. సవితా ఇంద్రాని ఇంటితో పడ వీళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఒకళ్ళకు ఒకళ్ళు పడకుండా వీళ్ళందరికీ కలిపి జయపాలరెడ్డి గారితో పడ. సో అది పరిస్థితి తెలంగాణలో. ఇది ఒక సైడ్ పరిస్థితి అయితే ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే ఆయన ఇక్కడ తెలంగాణలో మనం లీడర్షిప్ తీసుకోవాలి అని అన్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గెలిచిందంటే అది ఒక రెడ్డి దానికి పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ లేనప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మీరు 1983 అంతవరకు అయితే కాంగ్రెస్ పార్టీకి ఆపోజిషన్ లేదు. 1983లో ఎప్పుడైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి ఒక గట్టి పార్టీని ఏదైతే నిలబెట్టాడో, దాని తర్వాత మీరు చూసుకుంటే 1983లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. విజయభాస్కర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ విజయభాస్కర్ రెడ్డి గారి సారథిలో ఓడిపోయి తెలుగుదేశం